హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు మోహన్. సో ఈరోజు మీరు చూడబోతున్న వండర్ఫుల్ ట్రిక్ ఏంటంటే, కంప్యూటర్లో మీరు క్రియేట్ చేసుకున్న ఫోల్డర్స్కి కస్టమ్ ఐకాన్స్ని ఎలా చేంజ్ చేయాలో చూపించబోతున్నాను. అండ్ ఫోల్డర్స్కి ఐకాన్ చేంజ్ చేయడమే కాకుండా, ఆ ఫోల్డర్ ఐకాన్ ప్లేస్లో మన ఫోటోని కూడా కనిపించేటట్లు సెట్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా చూసి నేర్చుకోండి వ్యూస్. టాపిక్లకు వెళ్ళే ముందు, ఇంతవరకు విజిట్ చేసిన, సబ్స్క్రైబ్ చేసిన వ్యూవర్స్ అందరికీ కూడా నా తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అండ్ అట్లాగే ప్రతి వీడియోని కూడా లైక్ చేస్తున్నారు, అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్లో కూడా తెలియజేస్తున్నారు. చాలామంది డౌట్స్ కూడా కామెంట్స్లో చేస్తున్నారు, దాని మీద కూడా వీడియోస్ చేయమని చెప్తున్నారు. నేను ఇంకా కూడా దానికి రిలేటెడ్ వీడియోస్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఈ టాపిక్ కూడా చాలా కొంతమంది కామెంట్స్ ఇవ్వడం వల్లనే ఇది నేను తయారు చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. ఇలాగే మీకు ఏమైనా డౌట్స్ అండ్ సజెషన్స్ ఉంటే కామెంట్స్లో ఇవ్వండి, వాటి మీద నేను వీడియోస్ స్పెషల్గా చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే, సో ఈరోజు విషయానికి వస్తే, ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలో చేసి దా ఐకాన్ ఎలా మార్చాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫోల్డర్ మనం ఎలా క్రియేట్ చేయాల్సి ఉంటుంది? సో ఇక్కడ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫోల్డర్. ఓకే, డెస్క్టాప్ మీద ఫోల్డర్ తయారు చేయాలంటే ఇది ప్రొసీజర్. ఇక్కడ క్లిక్ చేస్తే న్యూ ఫోల్డర్ అనే నేమ్తో వచ్చిందనమాట. దీనికి నేను నా పేరు పెడుతున్నాను, ఓ మోహన్ అని టైప్ చేశాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఫోల్డర్ అనేది ఎల్లో కలర్ ఐకాన్ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, అట్లా కాకుండా మనం ఇంకా ఫోల్డర్ తొలక ఐకాన్ వేరే విధంగా మార్చవచ్చా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. దాన్నే కస్టమ్ ఐకాన్ అంటాం. ఓకే, అంటే ఏంటి, ఇవి కాకుండా డిఫాల్ట్గా కాకుండా మనకు నచ్చినట్టు మనం చేంజ్ చేసుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు తయారు చేసిన ఫోల్డర్ ఎక్కడ ఉంది? డెస్క్టాప్ మీద ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మై కంప్యూటర్ లోకల్ డిస్క్ ఈ డ్రైవ్లోకి వెళ్తే ఇక్కడ కూడా ఫోల్డర్స్ మీరు చూడొచ్చు, అండ్ ఇలా ఎల్లో కలర్ ఐకాన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ ఈ ఎల్లో కలర్ ఐకాన్స్తో కాకుండా, అండ్ ఇక్కడ కూడా ఇంకా మీరు ఫోల్డర్ తయారు చేయాలి అనుకుంటే ఇక్కడ న్యూ ఫోల్డర్ పని క్లిక్ చేయొచ్చు. డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేస్తే వెంటనే చూడండి, ఇక్కడ ఫోల్డర్ వచ్చింది. దీనికి కూడా నేను ఇక నేమ్ ఇస్తున్నాను, మోహన్ 2 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. అయితే ఇక్కడ క్రియేట్ చేసిన ఫోల్డర్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎల్లో కలర్ ఐకాన్లో ఉందన్నమాట. మరి దీన్ని ఈ ఐకాన్నే మార్చాలి అనుకున్నట్లయితే మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఈ ఫోల్డర్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ పని క్లిక్ చేయండి. ఇందులో కస్టమైజ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. సో కిందకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఫోల్డర్ ఐకాన్స్ అనే కేటగిరీలో చేంజ్ ఐకాన్ పని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, డిఫరెంట్ ఐకాన్స్ ఇలా డిస్ప్లే అవుతున్నాయి. కావాల్సి ఉంటే మనం మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఓకే బటన్ పని క్లిక్ చేశాను, అంటే ఈ ఐకాన్గా మారబోతుంది అన్నమాట. అప్లై, ఓకే. చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఫోల్డర్ ఐకాన్ చేంజ్ అయిందని. ఓకే, ఇవన్నీ కూడా మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో అవైలబిలిటీ ఉన్న ఐకాన్స్ అవి. సో మళ్ళీ ప్రాపర్టీస్లోకి వెళ్ళి కస్టమైజ్లోకి వెళ్ళి చేంజ్ ఐకాన్ పని క్లిక్ చేసి ఇంకో ఐకాన్ని సెలెక్ట్ చేసి ఇలా సెలెక్ట్ చేశాను, ఓకే బటన్ పని క్లిక్ చేశాను, మళ్ళీ ఓకే చేశాను. ఇప్పుడు మీరు చూడొచ్చు ఫోల్డర్ ఐకాన్ మారిందనమాట. ఇదే విధంగా ఈ ప్లేస్లో మన పర్సనల్ ఫొటోస్ లేదా పిక్చర్స్ని మనం ఇక్కడ ఫోల్డర్ ఐకాన్గా చేంజ్ చేయాలనుకోండి, దానికి కొంచెం ప్రొసీజర్ ఉంది, అది ఎలాగో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. నా ఫోటోని ఈ కంప్యూటర్ ఈ ఫోల్డర్ మీద అప్లై చేయాలనుకుంటున్నాను, అర్థమైందా? అయితే ఇక్కడ డెస్క్టాప్ ఐకాన్స్ అన్నీ కూడా చిన్నవిగా కనిపిస్తున్నాయి, కాబట్టి మీకోసం నేను ఆ ఐకాన్స్ని మార్చాలనుకుంటున్నాను. చూడండి, వ్యూలో లార్జ్ ఐకాన్స్ పని క్లిక్ చేస్తే మీకు ఈ ఐకాన్స్ అన్నీ కూడా పెద్దవిగా కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటాను. ఇప్పుడు చూడండి, ఈ ఫోల్డర్ ఉంది కదా మోహన్ అనే ఫోల్డర్, ఎల్లో కలర్ ఐకాన్తో ఉంది. ఈ ఐకాన్ ప్లేస్లో నా ఫోటోని నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇలా పర్సనల్ ఫొటోస్ని ఐకాన్స్లో సెట్ చేయాలంటే దానికి ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు మీరు క్లియర్గా చూసి పూర్తిగా చూసి నేర్చుకోండి. సో ముందుగా మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఫొటోస్ని ఓపెన్ చేయాలి. ఓకే, అంటే ఒక ఫోటోని, ఏ ఫోటోని అయితే దీని మీద అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని. ఇప్పుడు నేను నా ఫోటోని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఫోటో ఓపెన్ అయింది కదా. ఇక్కడ నేను ఏం చేయాల్సి ఉంటుందంటే, ప్రజెంట్ ఈ ఇమేజ్ అనేది చూడండి, ఇది జేపీఈజీ ఫార్మాట్లో ఉందన్నమాట. అంటే ఏంటి, పిక్చర్ ఫార్మాట్లో ఉంది. దీన్ని మనం ఐకాన్ ఫార్మాట్లో మార్చాలి. సో దానికోసం మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఆ ఫోటో పైన ఓపెన్ విత్ క్లిక్ చేసి అందులో పెయింట్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఈ ఇమేజ్ అనేది డైరెక్ట్గా పెయింట్లో ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, ఎంత పెద్ద ఫోటో ఉన్నా సరే ఒకేసారి మనం సైజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే, ఇక్కడ రీసైజ్ పని క్లిక్ చేసి ఇక్కడ పిక్సెల్ సెలెక్ట్ చేసి ఇక్కడ వర్టికల్ దగ్గర
70 అండ్ టైప్ చేయండి. 70 పిక్సెల్స్ ఇక్కడ టైప్ చేయగానే హారిజంటల్గా 56 ఆటోమేటికల్లీ తీసేసుకుంటుంది. తీసుకుని ఇప్పుడు ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. చూడండి ఐకాన్ సైజులో నా ఫోటో అనేది మారిపోయింది అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఈ ఇమేజ్నే నేను వేరే ప్లేస్లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ మెనూ పని క్లిక్ చేసి సేవ్ యాజ్ పని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము మొదటగా సెలెక్ట్ చేసింది ఏంటంటే సేవ్ యాజ్ టైప్ అని క్లిక్ చేసి 24 బిట్ మ్యాప్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫైల్ నేమ్ అన్న చోట నేను మీరు ఏ పేరు అయితే దీనికి పెడుతున్నారో ఆ నేమ్ టైప్ చేసి దాని తర్వాత డాట్ పెట్టి ICO అనే ఎక్స్టెన్షన్ నేమ్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరిగా చేయాలి ఇది. ఓకే, అండ్ దాని తర్వాత ఇది ఎక్కడైతే మీరు సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్ సెలెక్ట్ చేసి సేవ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూద్దాం. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఇమేజ్ ఐకాన్గా క్రియేట్ అయ్యింది అనమాట. ఇప్పుడు ఈ ఫోటో అనేది ఈ ఫోల్డర్కి ఐకాన్గా మార్చాలి. ఓకే, సో అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, ఈ ఫోల్డర్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్తారు, కస్టమైజ్లోకి వెళ్తారు, చేంజ్ ఐకాన్ పని క్లిక్ చేస్తారు. ఇక్కడ ఉన్న ఐకాన్స్నే కాకుండా మన పర్సనల్కి ఫోటోని ఇక్కడ అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ బ్రౌజ్ పని క్లిక్ చేస్తారు. అండ్ ఈ ఫోటో ఎక్కడ ఉంది, డెస్క్టాప్ ఏరియా మీద ఉంది కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ డెస్క్టాప్ సెలెక్ట్ చేస్తారు. తర్వాత ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఓకే ఓపెన్ పైన క్లిక్ చేస్తారు. ఇప్పుడు ఓకే చేస్తారు, మళ్ళీ అప్లై, ఓకే. చూసారా ఇక్కడ మనకి ఈ మోహన్ అనే ఫోల్డర్కి నా ఫోటో అనేది ఇక్కడ అప్లై చేసుకోగలిగాను. సో వ్యూస్ అర్థమైంది కదా, ఈ విధంగా మన పర్సనల్ ఫోటోస్ని అండ్ పిక్చర్స్ని ఫోల్డర్కి ఐకాన్గా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ అవసరం లేదు అనుకుంటే ఎలా తీసేయాలో మీకు చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఆ ఫోల్డర్ పైన రైట్ క్లిక్ ఇస్తారు, ప్రాపర్టీస్లోకి వెళ్తారు, కస్టమైజ్ పని క్లిక్ చేస్తారు, చేంజ్ ఐకాన్ పని క్లిక్ చేసి రీస్టోర్ డీఫాల్ట్స్ అని సెలెక్ట్ చేసి అప్లై ఓకే బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ అది నార్మల్గా మారిపోయింది. సో వ్యూస్ అర్థమైంది కదా, అండ్ ఇలాంటి మరిన్ని టాపిక్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ టైం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.